ప్రతి సంవత్సరం అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు తుఫానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో ఇదే నెలలో వచ్చిన తుఫానులు ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. అందుకే అక్టోబర్ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకుపడుతుంది. ఉరుము ఉరుమిన మెరుపు మెరిసిన వారిలో ఆందోళన మొదలవుతుంది. అసలు తుఫాన్లు ఏర్పడడానికి కారణాలేంటి? తుఫాన్లలో ఎన్ని రకాలు ఉంటాయి? తుఫాన్లు వెచ్చని మహాసముద్రాలపై ఏర్పడతాయి. తక్కువ వాతావరణ పీడనం ఉన్న ప్రాంతాలపై ఇవి కేంద్రీకృతమవుతాయి. మన దేశంలో నైరుతి ఋతుపవనాలు సెప్టెంబర్ నెలాఖరులో వెనక్కి మళ్ళుతాయి. ఈశాన్య ఋతుపవనాలు పుంజుకుంటాయి. ఈ సమయంలో అండమాన్ సముద్రంలో అల్ప పీడనాలు ఏర్పడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. క్రమంగా వాయుగుండాలు తుఫాన్లుగా మారుతాయి. ఈ విపత్తులన్నీ ఏపీ లేదా ఒడిశా తీరాలు దాటి ప్రళయం సృష్టిస్తాయి. ప్రాణ ఆస్తి నష్టం మిగులుస్తున్నాయి. తుఫాన్లు ఒకే రకానివి అయినా వాటిని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అట్లాంటిక్ మహాసముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లను హరికేన్లుగా పిలుస్తారు. గంటకు 74 మైళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీచే ఉష్ణమండల వ్యవస్థ హరికేన్. తుఫాన్ కేంద్రం ఆధారంగా 20 నుండి 30 మైళ్ళ వెడల్పు ఉంటుంది. కానీ హరికేన్ కేంద్రం 400 మైళ్ళ వెడల్పు ఉంటుంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనా, జపాన్ దేశాలలో వచ్చే తుఫాన్లను టైఫూన్గా పిలుస్తారు. తుఫాన్ల తీవ్రతను బట్టి వాటిని వర్గీకరిస్తారు. వీటిని తీవ్రమైన తుఫాన్, అతి తీవ్రమైన తుఫాన్గా భావిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే గాలుల వేగం గంటకు 35 నుండి 45 కిలోమీటర్లకు పెరుగుతుంది. పీడనాలు వాయుగుండాలుగా మారితే గాలి తీవ్రత 50 నుండి 60 కిలోమీటర్లకు పెరుగుతుంది. అలాగే తీరం వైపు పెనుగాలులు వీస్తుంటాయి. వాయుగుండం వల్ల గాలి వేగం 74 కిలోమీటర్లు దాటితే తుఫాన్గా మారుతుంది. ఇది 125 నుండి 164 కిలోమీటర్ల వరకు పెరిగితే సివియర్ సైక్లోన్గా ప్రకటిస్తారు. 165 నుండి 224 కిలోమీటర్లు గాలి వేగం ఉంటే వెరీ సివియర్ గా పరిగణిస్తారు. 225 నుండి 279 కిలోమీటర్ల తీవ్రత ఉంటే సూపర్ సైక్లోన్ గా ప్రకటిస్తారు. తాజాగా ఒడిశా, బెంగాల్లో కల్లోలం సృష్టిస్తున్న దానా తుఫాన్ సంగతి అందరికీ తెలుసు. ఇలాంటి తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 120 నుండి 130 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. అందుకే రెండు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. కోల్కతా విమానాశ్రయంలో విమానాలు కూడా నిలిచిపోయాయి. 200కు పైగా రైళ్లను రద్దు చేశారు. తుఫాను ప్రభావం బీహార్, జార్ఖండ్ వరకు కనిపిస్తుంది. దాదాపు 6 రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఒడిశాలోని 14 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. 3000 గ్రామాల నుంచి 10 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు.